गुड मॉर्निंग चिल्ड्रन वेलकम टू ऑनलाइन क्लास तेलुगु फर्स्ट फर्स्ट क्लास लो मनम फर्स्ट लेसन नेर्चुकुन्नाम फर्स्ट लेसन लो मन फर्स्ट एवर गुरिंचि इच्चारु अम्मा गुरिंचि इच्चारु अम्मा अंदरिकंटे मनकि एक्कुव एवरु अम्मे कदा मनकि सेलवुल्लो एप्पुडु अम्मतो बागा एक्कुव स्पेंड चेस्तुंटारु अम्म एंत प्रेमगा चूसुकुंदि मनल्नि मिम्मल्नि अंदर्नि कूडा सेलवुल्लो अम्मा अम्म कोसम अम्म मी कोसम एं चेसिंदि मीरु अम्म कोसम एं चेस्तुन्नारु एम चेयाली अम्म कोसम तन चेप्पिन माट विंटू तन अभिप्रायालकु अनुगुणंगा नडुचुकुंटू उंडडमे अम्मकु मनं इच्चे प्रेम अंते कदा अम्मकु एंत प्रेम अम्मकु मनं इस्तुंदो अंत प्रेम मनं पंचाली अम्म नान्न गुरिंचि एं नेर्चुकुन्नारु मनकि वेमन पद्यंलो मीरु चदुवुकुनि उन्नारु इदिवरकु वेमन पद्यं तल्लि तंड्रि मीद दयलेनि पुत्रुडु तल्लि तंड्रि मीद दयलेनि पुत्रुडु पोट्टनेमि वाडु गिट्टनेमि పుట్టలోని చెదలు పుట్టవా విట్టవా విశ్వదాభిరామ వినర్వేమ మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు కదా ఈ పద్యం ఈ పద్యంలో ఏంటి మీనింగ్ తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు దయలేకపోవడం అంటే అలా ప్రేమగా చూసుకోకపోవడం తల్లి తండ్రి చిన్నప్పుడు మిమ్మల్ని ఎంత ప్రేమగా పెంచుతారో తల్లి తండ్రి అంతే ప్రేమగా మీరు పెద్దయ్యాక వాళ్ళని చూసుకోవాలి అలా చూసుకోలేని వాడు ఎలాంటి వాడు అనేది మనకి ఈ పద్యంలో ఇచ్చారు వాడు పుట్టినా గిట్టినా ఒకటే గిట్టడం అంటే చచ్చిపోవడం అన్నమాట अंटे वाड़ बतकुन्ना चच्चिन वाड़ी तो समानमु पुट्ट लोनी चेदलु चेदलु अंटे एंड्स एंड्स पुट्टुन्नायि चच्चिपोतुन्नायि लक्के उंदि वाटि पुट्टिना चच्चिपोयिना अडिगे वाळ्ळु चूसे वाळ्ळु एवरु उंडरु अलागे तल्लि तंड्रि मीद प्रेम लेनि कोडुकु कूडा अलांटि वाडे कोडुकैना कूतुरैना एवरैना तल्लि तंड्रि मीद प्रेम लेनि वाळ्ळु कूडा अलांटि चेदलतो समानमनि मनकि वेमन चक्कगा चेप्पाडु पद्यंलो कदा అలాంటి అమ్మ తల్లి మీద ప్రేమ కోసమే మన లెసన్ ఇచ్చారు ఫస్ట్ లెసన్ అమ్మ కోసం ఈ లెసన్ లో అమ్మ కోసం కొడుకు ఏం చేసాడు అనేది మనకి లెసన్ అన్నమాట ఫస్ట్ లెసన్ లోకి వెళ్ళే ముందు మనకి ఇంత మంచి లెసన్ ని పరిచయం చేసిన కవి గురించి తెలుసుకుందాం ఫస్ట్ కవి పరిచయం కవి పరిచయం కవి ఎవరు నన్నయ్య భట్టు నన్నయ్య భట్టు అంటే తెలుగు కవులందరికి ఆది కవి నన్నయ్య భట్టు ఆది కవి అంటారు ఏంటి ఆది కవి నన్నయ్య భట్టు అన్నమాట 11వ శతాబ్దం పదకొండవ శతాబ్దములోకి చెందిన కవి అసలు ఫస్ట్ ఫస్ట్ మన తెలుగుని తెలుగుల పరిచయం చేసిన కవి నన్నయ్య భట్టు ఇతర రచనలు చాముండిగా విలాసము ఆంధ్ర శబ్ద చింతామణి అంటే మనకి ఇది తెలుగు గ్రామర్ అన్నమాట గ్రామర్ ఒక ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రామర్ బుక్ ని మనకి గ్రామర్ గ్రంథాన్ని రాశారు ఆయన నెక్స్ట్ ఆంధ్ర మహాభారతం మహాభారతం తెలుసు కదా మనకి మీరు ఈ మధ్య టీవీల్లో కూడా చూస్తున్నారు కదా మహాభారతం అది రాసింది ఆయన సంస్కృతంలో వ్యాసుడు రాశాడు సంస్కృతంలో రాసింది వ్యాసుడు రాసిన ఆంధ్ర మహాభారతాన్ని మన తెలుగులోకి మన తెలుగులో గ్రంథం లేదు అంతవరకు మన తెలుగులోకి అనువదించాలి అనే అభిప్రాయం అప్పటి రాజైన రాజరాజ నరేంద్రుడు అనే రాజు కలిగింది ఆ రాజుల ఆస్థాన పండితుడు నన్నయ్య భట్టు ఆ రాజు కోరిక మేరకు నన్నయ్య భట్టు ఏం చేసాడు ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి పూనుకున్నాడు అప్పటి వరకు ఏ గ్రంథాలు లేవు తెలుగులో తెలుగుకి సరైన భాషా క్రమం కూడా లిపి కూడా లేదు అప్పటి వరకు కానీ ధైర్యం చేసి నన్నయ్య భట్టు రాయడం స్టార్ట్ చేశాడు అన్నమాట రాశాడు స్టార్ట్ చేశాడు ఆంధ్ర మహాభారతం అంటే చిన్నదా చాలా పెద్ద గ్రంథం కదా అది మూడు పర్వాలు రాశాడు ఆది పర్వం సభా పర్వం అరణ్య పర్వంలో కొంతవరకు రాయగలిగాడు రాసిన తర్వాత ఇంకా ఆయన పరమపదం చెందారన్నమాట అంటే చనిపోయారని అర్థం ఇంకా అంతవరకు రాయగలిగారు ఆయన ఆయన రాసిన భారతంలో నుంచి మనకి ఈ లెసన్ వచ్చింది అమ్మ కోసం అనే లెసన్ చాలా మంచి లెసన్ చక్కగా మంచి స్టోరీ ఉంటుంది కాబట్టి విందాం ఈ లెసన్ నేపథ్యం అంటే సిచ్యువేషన్ అంటే ఏ సన్నివేశంలో నుంచి వచ్చింది మనకి ఆంధ్ర మహాభారతం అంటే చాలా పెద్దది కదా దానిలోంచి ఒక చిన్న స్టోరీ అన్నమాట ఆది పర్వం అంటే ఫస్ట్ ఆది పర్వం ఫస్ట్ పర్వమే ఆది పర్వం అంటే ఇక వాళ్ళ ముందు స్టోరీస్ అన్నీ ఉంటాయి దాంట్లో మహాభారతం అంటే కౌరవులు పాండవుల స్టోరీ కదా అది లాస్ట్లోకి వచ్చాక వస్తుంది ముందు అన్ని చరిత్రలన్నీ ముందు ఆది పర్వంలో పెట్టారు ఆది పర్వంలో నుంచి ద్వితీయ ఆశ్వాసంలో నుంచి మన లెసన్ తీసుకోబడింది ఆది పర్వంలోని ద్వితీయ ఆశ్వాసంలో నుంచి మన లెసన్లో తల్లి వినత వినత కొడుకు ఎవరు గరిట్మంతుడు గరిట్మంతుడు అంటే తెలుసు కదా మీకు విష్ణుమూర్తి యొక్క వాహనం అంత గొప్పవాడు అనమాట గరిట్మంతుడు గరిట్మంతుడి తల్లి ఎవరు వినత వినత కొడుకు గరిట్మంతుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సన్నివేశము మనకి మన లెసన్ అన్నమాట ఓకే ఇప్పుడు లెసన్ అసలు వినత కదరువా ఏం చేశాడు కొడుకు కోసం అనే లెసన్ చేసుకునే ముందు లెసన్ కంటే కొంచెం ముందుకెళ్ళి స్టోరీ తెలుసుకుందాం
కశ్యప ప్రజాపతి కశ్యప ప్రజాపతి అనే ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు వినత కద్రువ వినత కద్రువ అనే వాళ్ళకి ఇద్దరు కశ్యప ప్రజాపతి భార్యలు ఇద్దరు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరికి పుత్ర సంతానం కలిగింది పుత్ర సంతానం కోసం భర్తను అర్థిస్తే భర్త అనుగ్రహించాడు అన్నమాట అనుగ్రహిస్తే అప్పుడు పెద్ద భార్య కద్రువ కద్రువక 1000 మంది పాములు ఎవరు వాళ్ళు పాముల సంతానం అంతా 1000 మంది పాములు పుడతారన్నమాట 1000 మంది పాములను కంటుంది కద్రువ కానీ వినతకి ఏమో రెండే వీళ్ళు గుడ్ల రూపంలో పిల్లల్ని తీసుకుంటా అనుగ్రహిస్తారన్నమాట గుడ్లు అంటే పాము గుడ్డు నుంచి పుడుతుంది కదా అలాగే కద్రువకి 1000 మంది పాములు పుడతారు మన కి సర్ప జాతుల్లో మహామహా సర్ప జాతుల్లో పెద్ద జాతికి చెందిన పెద్ద పెద్ద సర్పాలన్నీ కూడా ఈ కద్రువ పిల్లలే వినతకేమో రెండే రెండు గుడ్లు వస్తాయి పెద్ద పెద్ద ఆహారంతో ఉన్న రెండు గుడ్లని తను తను ఉంచుకుంటుందన్నమాట రెండు గుడ్లు తనకి ఇస్తాడు కశ్యప ప్రజాపతి ఆ రెండు గుడ్లు వినతకేమో కద్రువకి ఏమవుతుంది 1000 మంది సంతానం అనుగ్రహించేశారు ఆ గుడ్లలో నుంచి పాములు వచ్చేసి పిల్లలు పుట్టేశారు వినత కద్రువకి కానీ వినతకేమో ఎన్నాళ్ళు ఎదురు చూసినా ఆ గుడ్లలో నుంచి పిల్లలు పుట్టట్లేదు పుట్టట్లేదని వినత ఏం చేస్తుంది కంగారుగా నా పిల్లల్ని చూడాలి అని ఆత్రంగా ఏం చేస్తుంది ఒక గుడ్డుని మెల్లగా పగలగొడుతుంది ఒక గుడ్డుని పగలగొట్టేసరికి ఏమవుతుంది ఆ గుడ్డులో నుంచి ఒక వింతగా ఉన్న ఒక మనిషి వస్తాడు అన్నమాట బయటికి అతడు ఎవరు అంటే అనూరుడు అనూరుడు అది ఇంకా గుడ్డు ఇంకా అది డెవలప్ అవ్వలేదు ఆ డెవలప్ అవ్వకపోవడంతో ఏమవుతుంది అది ఇంకా పరిణతి చెందదు అన్నమాట పరిణతి చెందకపోవడం వల్ల అది ఇంకా పూర్తిగా అది మనిషి ఆకృతి ఎంత రాలేదు అందువల్ల పుట్టిన ఎలా ఉంటాడు అతడు నడుము వరకే ఉంటాడు ఇంకా కింద భాగం అంత రాలేదు రాకుండా పుడతాడు సగం వరకే పుడతాడు పుట్టి పుట్టగానే బయటకు వచ్చేసి ఏం చెప్తాడు తల్లికి అమ్మ నీకు ఎందుకు ఇంత కంగారుగా నా పూర్తిగా నేను ఇంకా రికవర్ అవ్వకుండానే పూర్తిగా నన్ను గుడ్డు పగలగొట్టేశావు ఎందుకు నీకు అంత కంగారు అని తల్లి నరిచి తల్లికి శాపం పెడతాడు ఏమని పెడతాడు తల్లికి నువ్వు ఇంత కంగారు పడి నన్ను పూర్తిగా రాకుండా బయటికి తీసుకొచ్చేసావు కాబట్టి నువ్వు నీ సవతికే దాస్యం చేస్తావు అని శాపం పెడతాడు సవతి అంటే ఎవరు వినతకి సవతి కద్రువ కదా అంటే తోడుకోడలు సవతి అంటే తోడుకోడలు తోడుకోడలు అంటే అన్న భార్య కావచ్చు కానీ సవతి అంటే ఎవరు ఒకే భర్తకి ఇద్దరు భార్యలు ఒకే భర్తకి ఇద్దరు భార్యలు ఉంటే సవతి అంటారు కాబట్టి ఇక్కడ కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు కాబట్టి సవతి అనాలి ఓకే ఆ సవతికే నువ్వు దాసిం చేస్తావు అని శాపం పెట్టి అనూరుడు ఏం చేస్తాడు పుట్టడమే పెద్దవాడు పుడతాడు కాకపోతే సగం బాడీనే ఉంటుంది అప్పుడు ఏమవుతాడు ఇంకా సగం బాడీతో నేనేం చేస్తాను అని ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్తాడు సూర్యుడికి రథసారథిగా ఉంటాడు అనూరుడు సగం బాడీ కూర్చోడమే కాబట్టి ఆ పని కూర్చొని చక్కగా సూర్యుడికి రథసారథిగా ఉంటారు అనూరుడు ఇంకా తల్లిని వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకా తల్లి అలా చాలా కాలం చాలా ఏళ్ళు ఎదురు చూస్తుంది రెండో గుడ్డు ఉంది కదా ఆ గుడ్డులో నుంచి వచ్చే కొడుకన్నా నన్ను కనీసం మంచి వాడు పుడతాడని ఇంకా ఆ గుడ్డు జోలికి వెళ్ళదు వెళ్లకుండా అలా కొడుకు పుట్టే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఈ లోపల శాపం ఫలించాలి కదా మరి కొడుకు శాపం పెట్టేసి వెళ్ళిపోయాడు కదా ఆ దానికోసం ఏముంది ఇద్దరు సవతులు ఇద్దరు కూడా ఒక్కసారి సాయంత్రం పూట్ల అలా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళి ఒక సముద్రం దగ్గర విహరిస్తూ ఉంటే అక్కడికి ఒక గుర్రం వస్తుంది తెల్ల గుర్రం అది ఇంద్రుడి యొక్క గుర్రం దాన్ని ఉచ్చైస్వమము అంటారు దాన్ని ఉచ్చైస్వం దాది తెల్ల గుర్రం అనమాట అలా తిరుగుతూ సముద్రం దగ్గర తిరుగుతూ ఉంటే దాన్ని ఇద్దరు చూస్తారు చూసి కద్రువ ఏమంటుంది ఆ గుర్రం చూసావా అచ్చడాల తెల్లగా ఉంది కానీ తోక నల్లగా ఉంది అంటుంది వినత అంటుంది లేదక్క తోక నల్లగా లేదు అంత తెల్లగానే ఉంది నేను చూశాను బాగా అంటుంది సరే అయితే పందెం వేసుకుందామా అని పందెం వేసుకుంటారు ఇద్దరు పందెం వేసుకుంటే ఏమవుతుంది ఇక సరే అప్పటికి సాయంత్రం అయిపోతుంది ఏం పందెం వేసుకుంటారు అంటే ఒకవేళ ఆ తోక నల్లగా ఉందనుకో కద్రువ అంటుంది తోక నల్లగా ఉందనుకో ఉంటే నువ్వు నాకు దాసీగా చేయాలి ఒకవేళ తోక తెల్లగా ఉంటే నేను నీకు దాసీగా చేస్తాను అని అంటుంది పెద్దదైన కద్రువ సరే అని ఒప్పుకుంటారు ఇద్దరు అప్పటికి రాత్రి అయిపోతుంది సరే ఇప్పుడు రాత్రి అయిపోతుంది కదా బాగా కనిపించదు రేపు చూద్దాము అని చెప్తారు అనుకొని ఇంక వెళ్ళిపోతారు సరే అని మళ్ళీ రేపు తెల్లారు వస్తారు అది ఏ కద్రువకి తెలుసు ఆల్రెడీ ఆ గుర్రం తెల్లగా ఉంటుంది తోక కూడా తెల్లగా ఉంటుంది అని తెలుసు కానీ సవతి చేత దాస్యం చేయించుకోవాలి అని చిన్న కుటిల బుద్ధితోటి ఏం చేస్తుంది తన కొడుకులైన పాముల్ని వెళ్ళి ఆ తోకకి చుట్టుకోమని చెప్తుంది
కొడుకులు ఏం చేస్తారు తల్లి మాట వినాలి కదా తల్లి మాట చెప్పిన మాట వినకపోతే శాపం ఇస్తానని భయపడుతుంది అందువల్ల ఏం చేస్తుంది ఏం చేస్తారు పాములన్నీ కూడా వెళ్లి అది అధర్మమైనా సరే తల్లి చెప్పిన మాట వినాలి కాబట్టి వెళ్లి ఆ తోకలికి చుట్టుకుంటాయి నల్లగా అప్పుడు తల్లారి వీళ్ళిద్దరు ఏం చూసేసరికి ఏమవుతుంది తోక నల్ల కనిపిస్తుంది కనిపించేసరికి అప్పుడు వినతి వినత చూస్తుంది కదా ఆ తోక నల్లగానే ఉందక్క నువ్వు చెప్పినట్టు అని అప్పుడు ఏమవుతుంది తద్రువుకి వినతి వినత దాసి అవుతుంది ఆ దాసి అలా దాసత్వం చేస్తూనే ఉంటుంది పాపం చాలా సంవత్సరాలు అలా కద్రువ కింద వినత దాసిలా చేస్తూ ఉంటుంది కొన్నాళ్ళకి ఆ గుడ్డు ఉంది కదా రెండోది ఆ గుడ్డు పగిలి దాంట్లోంచి చాలా శక్తిమంతుడైన ఆ గొప్ప తేజస్సు శక్తిమంతుడైన కొడుకు ఉద్భవిస్తాడు అతని పేరే గరుడ్మంతుడు గరుడ్మంతుడు అంటే తెలుసు కదా రెక్కలతో పక్షి అన్నమాట గరుడు పక్షి గరుడ పక్షి గరుడ్మంతుడు అంటే చాలా శక్తివంతుడు గొప్పవాడు అంత గొప్పవాడు విష్ణువుకే వాహనం అయ్యేంత గొప్పవాడు అనమాట అంత గొప్ప కొడుకు పుడతాడు అంత గొప్ప కొడుకు ఉండి తర్వాత ఏం చేస్తాడు ఇంకా చిన్నపిల్లవాడు కదా ఇంకా చిన్నపిల్లవాడు తల్లితో పాటు కొడుకు కూడా దాసుడు అవుతాడు ఆ పాముల్ని ఎత్తుకొని వీపు మీద మోస్తూ దాస్యం చేస్తూ ఉంటాడు కద్రువకి కద్రువు పిల్లలైన 1000 మంది పాముల్ని భుజానేసుకొని మోసుకుంటూ దాస్యం చేస్తూ ఉంటాడు చేస్తూ అలా పెరుగు పెద్దవాడు అవుతాడు కొంచెం పెద్దవాడయ్యాక అప్పుడు అమ్మను అడుగుతాడు అమ్మ అసలు నేను ఇంత గొప్ప శక్తిమంతుణ్ణి కదా ఆ పాముల్ని నేను ఎందుకు మోస్తున్నాను అసలు నువ్వు ఎందుకు దాస్యం చేస్తున్నావు అమ్మకి పెద్దమ్మకి పెద్దమ్మకి నువ్వు ఎందుకు దాస్యం చేయాల్సిన పని ఏంటి దాని గురించి నాకు వివరంగా చెప్పు అని ఈ దాస్యం నుండి విముక్తి ఏమిటి అని చెప్తాడు అన్నమాట ఆ తర్వాత మన లెసన్ స్టార్ట్ అవుతుంది ఓకే చిల్డ్రన్ ఇంతవరకు మీరు కరెక్ట్ వచ్చి ఇవి నేర్చుకోండి నెక్స్ట్ క్లాస్లో నేను పద్యాలు మీకు నెక్స్ట్ లెసన్ చెప్తాను ఓకే థ్యాంక్ యూ